ఈ శాసనసభలో ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి మాటలు కొన్ని రికార్డు నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది తప్పనిసరి. ఎందుకంటే వారిని పశువుల ఆసుపత్రిలో చేర్చాలి అనే మాట తొలగించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే వీరిని ఎర్రగడ్డలో చేర్చాలని ఈ పదాలను తొలగించడం అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి దాని ముందు ఈయన అనిపించుకోవటం, ఈయన అంటాం అనిపించుకోవటం సరదా అయిపోయింది. నేను ఆయన అన్నాడు ఎర్రగడ్డలో చేర్పించాలి, మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని. ఆయన అంతా ఆయన లేచి ఈయన పశువుల ఆసుపత్రి అన్నాడు. పశువుల ఆసుపత్రి పోయిన వారిని పెద్ద ఆయన తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్చు. ఇంతమందిని ఏంటి అధ్యక్ష ఇదంతా చర్చ? సమస్య వదిలేసి అసలు ఇవాళ మహిళా బిల్లు, దిశ బిల్లు పెడుతుంటే దీని అందరికి కారణం ఎవరండి? సాక్షాత్తు మన అపోజిషన్ లీడర్ గారు. అయ్యా నువ్వు సలహాలు ఇవ్వమంటే మీ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు ఉంటే వాళ్ళు లేచి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద ఈ కేసులు చర్చ కావలిస్తే ఎవరి మీద ఏమి కేసులు ఉన్నాయో ప్రత్యేకంగా శాసనసభలో చర్చిద్దాం. ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద ఏదేదో తెలియనట్టు ఎక్కడో రిపోర్ట్ మేము చూడలేదా? రిపోర్ట్ టీవీలో రాలేదా? ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఈయన చదివి శాసనసభలో దాన్ని చెప్పి గుచ్చి పైకి లేపి మళ్ళీ ఒక తని పది అనిపించుకుని ఈయనేమో పశువుల ఆటలో చేర్పించి, ఆయనేమో మెంటల్ ఆసుపత్రిలో చేర్పించి, ఈయనేమో ఎర్రగడ్డలో చేర్పించి ఇంత అవసరం అధ్యక్ష? నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు కాస్త బౌండరీస్ దాటుకోకుండా ఎక్కడ ఏది ఉందో అక్కడ వరకు మాట్లాడేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప గెల్లటం జోలపడటం, గెల్లటం జోలపడటం. ముందు ఆ తత్వాన్ని దయచేసి పెద్దలు, గౌరవనీయులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు మానుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో దిశ అధికార పక్షం ఎప్పుడు సమర్థించుకుంటారు వాళ్ళు చేసే చర్యల్ని. తప్పులేమన్నా ఉన్నప్పుడు ఎత్తి చూపించి ప్రజలకు చెప్పడం మా బాధ్యత. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడినట్టు మేమేమి చెప్పకుండా మీరు చెప్పింది ఇక్కడ చెప్పడానికి కాదు. నేనేమన్నానంటే వైఎస్ఆర్సీ లా మేకర్స్ థర్డ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ అబ్యూజర్స్, నలుగురు ఎంపీలు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారని చెప్పాను. నేను గెల్లాలి చెప్పేవాడిని చెప్పలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరు మాట్లాడినా నా పేరు చెప్పకుండా మామూలుగా రామ జపం అంటారు దిశ, ఇప్పుడు చంద్ర జపం అయిపోయింది హౌస్ అంతా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నా పేరు లేకుండా సంతోష దిశ. ఇప్పుడు ఉదాహరణ దిశ, మీ దృష్టికి ఒక విషయం తెస్తున్నాను దిశ. ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో బిల్లు తీసుకొచ్చారు. మొన్న కూడా ఒక మాట అన్నారు దిశ విషయంలో మాట్లాడినప్పుడు, అక్కడ జరిగిన సంఘటన పైన మాట్లాడినప్పుడు, క్లించింగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అని మీరు చెప్పడం జరిగింది. దానికి నేను కూడా ఏకీభవిస్తున్నా. అది క్లించింగ్ ఎవిడెన్సా లేదా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కన్క్లూడెడ్ ఎవిడెన్స్. ఎస్, కన్క్లూడెడ్ ఎవిడెన్స్, కరెక్ట్గా కన్క్లూజివ్ ఎవిడెన్స్, కన్క్లూజివ్ ఎవిడెన్స్. నేను అదే కరెక్ట్ చేస్తున్నా. మీరు చెప్పింది మంచి పాట అన్నప్పుడు దాన్ని కూడా కరెక్ట్ చేస్తున్నా. కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు యాక్ట్ చేయాలి. అక్కడి నుంచి సీజే చెప్పిన మాట కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్స్టెంట్ న్యాయం ఉండదు. దీన్ని కరెక్ట్గా చేయకపోతే నిర్దోషులు కూడా పనిష్ అయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండి చేయాలని వారు చెప్పారు. వారు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అందుకు సీజే. వారు చెప్పిన అభిప్రాయాలు కూడా మనం తీసుకొని ఎక్కడా తప్పు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది అధ్యక్ష.